హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ సో మనము రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ కొంచెము హెల్త్ ఇష్యూస్ వల్ల మనము వీడియోస్ ఏది అప్లోడ్ చేయలేదు పీవై సంబంధించి సో ఇప్పుడు వచ్చేసి పాలిటీకి సంబంధించినటువంటి పీవై ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము పాలిటీలో మెజారిటీ అన్ని పార్ట్స్ లైక్ ప్రతి చాప్టర్ కూడా కవర్ అయ్యే విధంగా చాప్టర్కి ఒకటి రెండు లెక్కన మనము దీంట్లో కవర్ చేసుకుంటాము సో ఈ గ్యాప్లో మనకి ఒక బిగ్ అప్డేట్ అనేది ఒకటి మిస్ అయిపోయింది అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి డిఫరెంట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ వాటికి సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసి ఉన్నారు ఈ మంత్ థర్టీ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ఈడబ్ల్యూఎస్ వర్తించారు అలాగే సిపిఎస్ని కూడా దీనికి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే అది ఒక మంచి ఆపర్చునిటీగా కనిపిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సోర్సెస్ ఇవన్నీ కూడా మనము రేపు సండే రోజున డిస్కస్ చేసుకుందాము సో ఇప్పుడైతే మనము పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్లో అడుగు పెడదాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కు వయో పరిమితిని తగ్గించడం జరిగింది ఆప్షన్స్ డెబ్బై మూడు ఇరవై నాలుగు అరవై ఒకటి నాలుగవ సవరణ అంటే ఓవరాల్గా ఇరవై ఒకటి నుంచి ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్కి తగ్గించడం జరిగింది కాబట్టి అది ఏ సవరణ ద్వారా జరిగిందని చెప్పి క్వశ్చన్ అడిగారు సో ప్రతి క్వశ్చన్కి ఒక క్వశ్చన్ టెన్ సెకండ్స్ గ్యాప్ ఇస్తున్న ఆ టైంలో మీరు ఆన్సర్ని టిక్ చేసుకోండి సో మనకి ఆన్సర్ వచ్చేసి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ సో మనకి ఈ కాంటెస్ట్లో మనము ఎన్నికల సంఘం గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో మూడు వందల ఇరవై నాలుగవ నిబంధన ప్రకారము ఒక ఎన్నికల సంఘం అనేది ఉంటుంది అలాగే మూడు వందల ఇరవై ఆరవ నిబంధన ప్రకారము భారత పౌరులందరికీ కూడా ఓటు హక్కును అందించడం జరిగింది అయితే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏజ్ ఏదైతే ఉందో దాన్ని ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి తగ్గించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలను స్థాపించుటకు రాజ్యాంగం చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది ఏ ఆర్టికల్ తెలుపుతుంది ఆప్షన్స్ డెబ్బై మూడు నలభై డెబ్బై నాలుగు అరవై నాలుగు సో పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లని నిర్దేశిస్తున్నటువంటి లేదా ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి నలభైవ రాజ్యాంగ ప్రకరణ నలభైవ రాజ్యాంగ ప్రకరణ అంటే పంచాయతీలను ఏర్పాటు చేసి స్థానిక ప్రభుత్వాల ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించే విధంగా చేయాలని చెప్పి గాంధీజీ పేర్కొనడము గ్రామ స్వరాజ్య బాటల్ని ఆదేశిక సూత్రాల్లో పేర్కొనడము ఇవన్నీ కూడా ఆర్టికల్ ఫార్టీలో జరిగాయి పంతొమ్మిది వందల ఎనభైలోని నివేదిక సమర్పించినటువంటి రెండవ వెనుకబడి తరగతుల అధ్యక్షులుగా పనిచేసింది ఎవరు ఆప్షన్స్ బీబీ మండల్ కాకల్కర్ సహాని పొనుస్వామి సో ఇక్కడ మనము దీని గురించి ముందు డిస్కషన్ చేసుకోవాలా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి రాజ్యాంగ బద్ధం దీనికి ఆర్టికల్ త్రీ ఫార్టీ సో మూడు వందల నలభై ప్రకారము రాజ్యాంగంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల యొక్క పరిస్థితిని అధ్యయనం చేయడం కోసము ఒక కమిషన్ని నియమించాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో మనకి మొదటి బీసీ కమిషను కాకా కాళేకర్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు అంటే మెయిన్లీ ఆ కమిషన్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే దేశంలోని మహిళలందరినీ కూడా వాళ్ళు వెనుకబడిన వారిగానే గుర్తించడం జరిగింది సో అదొకటి మెయిన్ పాయింట్ అయితే మనల్ని క్వశ్చన్ అడిగింది ఏంటంటే రెండవ కమిషన్ యొక్క అధ్యక్షులు ఎవరు రెండవ కమిషన్ యొక్క అధ్యక్షుడు బీపీ మండలు ఇది ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభైలో నివేదిక రావడము దాంట్లో వాళ్ళు తీసుకున్నటువంటి లెక్కల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్సు దాని తర్వాత బాలాజీ వర్సెస్ మైసూరు కేసు ఏదైతే వచ్చిందో దాని ప్రకారం ఓబీసీలకి ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో మనము అలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే రెండో కమిషన్ అనగా రెండో కమిషన్ బీపీ అని చెప్పేసి వెళ్ళిపోతే కాకుండా అసలు బీసీకి సంబంధించి బీసీ ఈ కమిషన్ సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికలు సో మూడు వందల నలభై ఆర్టికలు మొదటి కమిషన్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఐదు కాలేకర్ రెండో కమిషన్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బీపీ మండలు సో వాళ్ళు ఏం చేశారు రిజర్వేషన్స్ ఎంతవరకు పెట్టారు అని చెప్పి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మనకి కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ఉంటుంది నెక్స్ట్ ప్రో యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది సో మనకి ఆప్షన్స్ బిల్లులు యథాతథంగా ఉంటాయి తీర్మానాలు యథాతథంగా ఉంటాయి నోటీసులు యథాతథంగా ఉంటాయి మోషన్స్ యథాతథంగా ఉంటాయి అంటే ఎలా ఉండేటట్టు అలా ఉంటాయని సో మనకి పార్లమెంటు టర్మినాలజీ దగ్గరికి వచ్చినామంటే ఇలాంటివి పదజాలము చాలా చాలా ఉంటాయి ముందైతే దీనికి ఆన్సర్ చూద్దాం తర్వాత రిమైనింగ్ పదజాలాలు ఏమన్నా గమనిద్దాం బిల్లులు అనేటివి యథాతథంగా ఉంటాయి బిల్లులు టెల్లింగ్ అబౌట్ బిల్స్ బిల్స్ సో మనకి సో మనకి ఇక్కడ ఈ ప్రోరో గురించి కానీ మనం తీసుకుంటే రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలని దీర్ఘకాలంగా వాయిదా వేయడాన్ని ప్రొరోగ్ అంటాము అలా కాకుండా సమన్స్ అని చెప్పి ఉంటుంది అంటే రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలని ఆహ్వానిస్తాడు అంటే స్టార్ట్ చేపిస్తాడు దాన్ని సమన్స్ అంటారు దీర్ఘకాలంగా వాయిదా వేస్తే దాన్ని ప్రొరోగ్ అంటారు అలా కాకుండా లోక్సభని అర్ధాంతంగా రద్దు చేస్తే దాన్ని డిజాల్వ్ అంటారు అలా కాకుండా అడ్జండ్ అని చెప్పి ఉంటుంది అది ఏంటంటే స్పీకరు సభని తాత్కాలికంగా వాయిదా వేయడం అనమాట అలా కాకుండా సైన్ డై అని చెప్పి కూడా ఉంటుంది సైన్ డై అనేవి కూడా ఉంటుంది అంటే ఏంటంటే సభా అధ్యక్షులు అంటే అది స్పీకర్ కావచ్చు లేదంటే రాజ్యసభ చైర్మన్ కావచ్చు వాళ్ళు సభా సమావేశాలని నిరవధికంగా వాయిదా వేయడం జరుగుతుంది నిరవధికంగా వాయిదా వేయడం జరుగుతుంది దాన్ని సైన్ డై అంటాము అలా కాకుండా ఇంకా మనకి టర్మినాలజీ పరంగా తీసుకుంటే ఫ్లోర్ ఫ్లోర్ క్రాసింగ్ ఇది ఇది ప్రీవియస్ బిట్ అండి ఫ్లోర్ క్రాసింగ్ అనేది అంటే ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకి పదవీకాంక్షతో రాజకీయ లబ్ధితో అధికార పార్టీలోకి పార్టీ మారడాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు దాంతోపాటుగా మనకి కలరబుల్ లెజిస్లేషన్ అనేది కూడా ఒకటి ఉంది అంటే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ తనకు రాష్ట్ర జాబితాలోని అంశములపై చేయు అధికారం ఉందని చెప్పి భావించి దానికి తగిన విధంగా శాసనాలు చేస్తే దాన్ని కలరబుల్ లెజిస్లేషన్ అంటారు అంటే ఓవరాల్గా ఈ పాయింట్ ఈ బిట్టి వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాది టర్మినాలజీ బిహైండ్ దిస్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ అంటే బిల్స్లో సహా ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లు దాంట్లో దీనికి స్పెషాలిటీ ఏంది దాన్ని ఆ సభలోనే ఎందుకు పెట్టాలి దీంట్లో ఎందుకు పెట్టకూడదు అదంతా కూడా కవర్ అయ్యేలాగా చూడండి నెక్స్ట్ భారత పార్లమెంట్లోని ప్రభుత్వ రంగ స్థలాల సంఘాన్ని నియమించాలని చెప్పి సలహా ఇచ్చినటువంటి ఎవరు సలహా ఇచ్చింది ఎవరు ఆప్షన్స్ పాలనా సంస్కరణ సంఘము కృష్ణా మీనన్ కమిటీ త్యాగి కమిటీ రాజమన్నార్ కమిషన్ సో మనకి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఆర్థిక కమిటీలు అని చెప్పి మనకి కొన్ని ఉన్నాయి లైక్ పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఎస్టిమేషన్ కమిటీ అని తర్వాత పబ్లిక్ ఈ పిఎస్సి ఉన్నాయి కదా అవి కానీ సో మనల్ని ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ రంగస్థల సంఘాలు సో పిఎస్యూస్ అన్నమాట అంటే లైక్ ఎన్ని సో దీన్ని నియమించినటువంటి సలహా ఇచ్చినటువంటిది అంటే యాక్చువల్గా దీనికి ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది పార్లమెంట్ సమావేశాలు జరిగే టైంలో లంకా సుందరం గారు ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది పలానా పిఎస్యూలో ఇది ఇది అది అని చెప్పి చెప్పడము దాంట్లో అసలు వాటి పనతనం ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కమిటీ వేయడం జరుగుతుంది ఆ కమిటీ పేరే కృష్ణమీనన్ కమిటీ ఆ కృష్ణమీనన్ కమిటీ యొక్క సిఫారసుల సిఫారసులు ఆధారంగా పంతొమ్మిది వందల అరవై రెండులో మనకి దీన్ని ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది తదనంతరం ఏర్పాటైన ఇయర్ తీసుకుంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పంతొమ్మిది వందల అరవై రెండులో కమిటీ పెట్టుకుంటే అరవై నాలుగులో దాన్ని ఓకే చేసుకుని మనకి ప్రభుత్వ రంగ సంస్థల సంఘము లేదంటే ప్రభుత్వ ఉపక్రమాల సంఘం అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరుగుతుంది ప్రారంభంలో మొత్తం పదిహేను మంది సభ్యులు ఉండేవాళ్ళు దాంట్లో అంటే లోక్సభ నుంచి పది మంది రాజ్యసభ నుంచి ఐదు మంది సో ఓవరాల్గా కూడా పదిహేను మంది తర్వాత దాన్ని ఇరవై రెండుకి పెంచారు ఏ విధంగా అయితే మనకి ప్రభుత్వ ఖాతాల సంఘం పిఎస్సిలో ఇరవై రెండు మంది ఉన్నారు ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ అట్లానే ఏడు కూడా ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ఉన్నారన్నమాట సో ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మనం మొత్తం కమిటీస్ని డిస్కస్ చేసుకుంటాము నెక్స్ట్ ఆరో క్వశ్చన్ భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు ఆప్షన్స్ రాష్ట్రపతి ప్రధానమంత్రి పార్లమెంటు సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు సో ఇది సింపుల్ ఆన్సర్ ఇది ఎవరైనా చెప్పేస్తారు ఫోర్ ఆన్సర్ బట్ మై క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఏ విధంగా పార్లమెంటు హక్కులకు సంబంధించి జస్టిఫై చేస్తున్నాయి అంటే ఏ ఆర్టికల్స్ దానికి సపోర్టెడ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెబియస్ కార్పస్ మాండమస్సు కోవారెంటు సెర్షియరి ఇవన్నీ ఏ విధంగా అయితే రిట్స్ ఉన్నాయో ఆ రిట్స్ అనేటివి సుప్రీంకోర్టు హైకోర్టు ఇస్తుంది సో ఏ ఆర్టికల్స్ ఆధారంగా అవి రిట్స్ ద్వారా ప్రాథమిక హక్కుల్ని కాపాడుతాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరును సమీక్షించడానికి సమీక్షించడానికి నియమించినటువంటి కమిటీకి అధ్యక్షులు ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ వన్ బలవంతరాయ్ మెహతా కొత్త రాఘవయ్య అశోక్ మెహతా వైబి చవాన్ సో ఇక్కడ అడిగింది ఏంటంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అడిగినటువంటిది మనకి మొదటగా ఒకటి కమిటీ వస్తుంది ఆ కమిటీ తర్వాత రివ్యూగా ఈ కమిటీ వస్తుంది ఆ కమిటీ పేరే అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ అంటే దీన్ని రెండవ ప్రజా వికేంద్రీకరణ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అని కూడా పేర్కొంటారు దీన్ని ఆ టైంలో ఏర్పాటు చేసింది ఎవరంటే జనతా ప్రభుత్వం జనతా ప్రభుత్వము అప్పుడు సీఎం మొరార్జీ దేశాయ్ గారు పిఎం ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళు సిఫార్సులు ఇవ్వడము తర్వాత ఆ సిఫార్సులో మనకి ప్రధానమైనది అంటే రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని వీళ్ళు ఏర్పాటు చేయమన్నారు అదేంటంటే క్రింది స్థాయిలో మండల పరిషత్తు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు రెండు అంచెలు సరిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది సో మండల పరిషత్ని ప్రవేశపెట్టినటువంటి తొలి రాష్ట్రము అని చెప్పి చాలాసార్లు బిట్టడగడం జరిగింది అదే కర్ణాటక సెకండు ఆంధ్రప్రదేశ్ అది ఎవరంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో మండల ప్ర మండలాలని స్టార్ట్ చేయడం జరిగింది మండల వ్యవస్థని సో ఇదంతా కూడా మనకి ఎలా సంభవించిందా అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి రివ్యూ కమిటీ అశోక్ మెహతా కమిటీ నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేటువంటి అధికారము సుప్రీంకోర్టుకు ఉంది అయితే అది సుప్రీంకోర్టు యొక్క ఏ అధికార పరిధికి వస్తుంది అంటే మనకి సుప్రీంకోర్టుకి రకరకాల అధికార కమి పరిధిలో ఉన్నాయి అదేంటంటే సలహాపూర్వక అధికార పరిధి అప్పిలేట్ అధికార పరిధి ఒరిజినల్ అధికార పరిధి అవశిష్ట అధికారాల పరిధి సో దీనికి ఆన్సర్ వచ్చేసి సింపుల్గా తెలుసు బట్ చూడాలి ఎందుకు ఏంటి అనే దాన్ని బట్టి సో మనకి సుప్రీంకోర్టుకు సంబంధించి స్టార్టింగు ప్రారంభ అధికార పరిధి అంటే లైక్ ఒరిజినల్కి సంబంధించి ఉంటాయి సో ముందు దీనికి ఆన్సర్ చూద్దాము సో ఎయిత్ వన్కి ఒరిజినల్ అధికార పరిధి అంటే ఒరిజినల్ అధికార పరిధిలో ఏముంటాయంటే కేంద్ర జాబితాలోని అంశాలపై చెలరేగేటువంటి వివాదాలు అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య గొడవలు లేదంటే రాష్ట్రం రాష్ట్రం మధ్య గొడవలు అలాగే మనము మన దేశం విదేశాలలో కుదుర్చుకునే ఒప్పందాలు తర్వాత ప్రాథమిక హక్కుల అమలులో ఏర్పడేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసు తీసుకోవచ్చు మొత్తము రాజ్యాంగాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి కేసుగా ఉంది చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా ఆయన మరణించడం వల్ల దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో మనము కేసెస్ అన్నీ కూడా కుదిరితే ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నెక్స్ట్ పార్టీ మార్పిడి వ్యతిరేక చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది ఆప్షన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ ఎయిటీ అండ్ ఎయిటీ టూ ఇందాకనే మనం దీన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎన్నికల్లోనే వయసుకు సంబంధించింది ఇదేంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది అసలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ చేశారు అని అంటే యాభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి పదవ షెడ్యూల్ని వీళ్ళు నెలకొల్పడం జరిగింది పదవ షెడ్యూల్ని నెలకొల్పడం జరిగింది అయితే ఏ ఇయర్లో చేశాడు అంటే మీరు గమనించి చూస్తే ఆర్టికల్ని అడుగుతాడు లేదంటే రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారని అడుగుతారు ఆ రాజ్యాంగ సవరణ పేరు నంబరు దాని ద్వారా ఏర్పడినటువంటి కొత్త ఫ్యూచరు ఏదైనా కానీ అడగచ్చు సో ముందైతే దీనికి ఆన్సరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పదవ షెడ్యూల్ని నెలకొల్పి దానిలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందించడం జరిగింది భారత సమాఖ్యను అర్ధ సమాఖ్యగా పేర్కొన్నది ఎవరు జెన్నింగ్ బెనర్జీ కేసీవేర్ పాల్కీవాలా సో మీకు చిన్న పాయింట్ ఇక్కడ అర్ధ సమాఖ్య వేరు సో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలా అంటే జస్ట్ లైక్ చిన్న కోడ్ లాగా అంటే అర్ధాలు వేరయ్య అంటారు కదా అర్ధాలు వేరయ్య అని సో అర్ధ వేర్ అర్ధ వేర్ అర్ధ వేర్ స్థానిక పరిపాలన భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు ఆప్షన్స్ మౌంట్ బాటను రిప్పను కానింగు మెకాలే సో దీనికి ఆన్సరు రిప్పన్ నెక్స్ట్ రూల్ ఆఫ్ లా అనగానేమి న్యాయబద్ధత అనగానేమి చాలా చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది ఎందుకంటే క్వశ్చన్ చూద్దాము రూల్ ఆఫ్ లా అనగానేమన్నా అంటే చట్టానికి ఎవరు అతిథులు కాదనా లేదంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పడమా లేదంటే రాజ్యాంగబద్ద ప్రభుత్వం అని అర్థమా పార్లమెంటు సర్వాధికారి అని చెప్పే అర్థమా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి సో ముందు దీనికి అర్థం ఏందంటే రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే చట్టం ముందురు అందరూ కూడా సమానమే చట్టం ముందు అందరూ కూడా సమానమే అయితే ఇది ఇది మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ద్వారా దీన్ని మనము పేర్కొంటుంది ఆ రాజ్యాంగము అయితే దాంట్లో మనకి రెండు అర్థాలు వస్తాయి అది ఏంటంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అలాగే చట్టం మూలంగా సమాన రక్షణ కలుగుతుంది సో రెండు అర్థాలు వస్తున్నాయి మనకి ఈ ఫోర్టీన్త్లోనే అయితే ఇక్కడ మ్యాటర్ ఏందంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అనేటువంటిది మనకి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది దీన్నే సమాన్యాయం రూల్ ఆఫ్ లా అంటారు రూల్ ఆఫ్ లా దీని పేర్కొనిది ఎవరంటే ఏవి డైసీ దీని ప్రకారము చట్టం దృష్టిలో తప్పు చేసినప్పుడు ప్రధాని మొదలుకొని సామాన్య వ్యక్తి వరకు అందరూ ఒకే విధంగా శిక్షించబడతారు అనేది దీని అర్థం అయితే మళ్ళీ దీనికి హేతుబద్ధ పరిమితులు ఉంటాయి అది మనం పక్కన పెడదాం దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏముంది చట్టం మూలంగా సమాన రక్షణ అంటే దీని గురించి చూద్దాం దీన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒకే రకమైన పరిస్థితులలో స్థాయిలలో కానీ లేదా హోదాలలో కానీ చట్టము అందరికీ సమానంగా వర్తిస్తుంది ఈ నిబంధన ఏంటంటే క్లాస్ రిజిస్ట్రేషన్ని నిషేధిస్తుంది ఇది హేతుబద్ధ వర్గీకరణని కొంతవరకు అనుమతిస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దేశంలో అందరికీ ఒకే పన్నుల విధానము ఉంటుంది తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క పన్ను విధానం అనేది ఉండదు సో మనకి రెండు పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి చట్టం ముందు అందరూ సమానులే చట్టం దృష్టిలో అందరూ సమానమే అనేది రూల్ ఆఫ్ లాగ్ సంబంధించి వస్తుంది అది మనకి బ్రిటను చట్టం మూలంగా సమాన రక్షణ అనేది అమెరికా సో ఏదైనా పాయింట్ మీకు కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం అని అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దానిని నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా కవర్ చేసే విధంగా ట్రై చేస్తాను నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలు దేని నుంచి గ్రహించబడ్డాయి ఆప్షన్ వన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ యాక్ట్ సోవియట్ యూనియన్ యుఎస్ఏ అండ్ జర్మన్ సో మనకి ఇది చాలా చాలా సింపుల్ ఆన్సరు రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలలో అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి అధికారాలు ఉన్నాయి మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై సో ముందైతే దీన్ని మనం దేని నుంచి గ్రహించాము అని చెప్పి అడిగినప్పుడు జర్మన్ నుంచి తీసుకున్నాము రాజ్యాంగ బద్ధమైనటువంటి ప్రభుత్వము అనగా పరిమిత రాజ్యాంగము రాజ్యాంగంతో కూడినటువంటి ప్రభుత్వము ఎన్నికైన ప్రతినిధుల కలతో కలిగినటువంటి ప్రభుత్వము ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగస్వామ్య అధికారుల ప్రభుత్వము సో ఎన్నికైనటువంటి ప్రతినిధుల ప్రభుత్వము ఎన్నికైనటువంటి ప్రతినిధుల ప్రభుత్వము ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడింది చాలాసార్లు ఇది అడగడం జరిగింది ఆప్షన్స్ డల్హౌసీ కర్జన్ విలియం బెంటింగ్ కారన్ వాలిస్ సో సివిల్ సర్వీసెస్ పితామహుడు కారన్ వాలిస్ ఒక వ్యక్తి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయాలంటే అతని వయసు ఎంత ఉండాలి ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై ఇంపార్టెంట్ ఇరవై ఒక సంవత్సరాలు ఉండాలి పోటీ చేసేందుకు పోటీ చేసేందుకు ఓటేసేందుకు కాదు పోటీ చేసేందుకు భారత రాజ్యాంగం నిర్మాణ కాలంలో ఉమ్మడి జాబితా ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు మనము కొన్ని సోర్సెస్ ద్వారా కొన్ని కొన్ని పాయింట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఉమ్మడి జాబితా అనేది ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆప్షన్స్ కెనడా ఆస్ట్రేలియా ఐర్లాండ్ అండ్ జర్మనీ సో ఉమ్మడి రాజ్యాంగము ఉమ్మడి భావన అనేది మనము ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది భారతదేశంలో న్యాయ సమీక్ష దీనిలో పొందుపరచబడినది న్యాయ సమీక్ష ప్రభుత్వ విధానంలో రాజ్యాంగంలో పార్లమెంట్ యొక్క నియమాలలో ఉన్నత న్యాయస్థానం యొక్క నియమాలలో సో దీనికైతే ఆన్సరు రాజ్యాంగంలో న్యాయ సమీక్ష గురించి పేర్కొనడం జరిగింది బలవంతరాయ్ మెహతా ఎన్ని అంచల పంచాయతీరాజ్ను సూచించాడు నాలుగు రెండు ఒకటి మూడు సో మనము ఇందాకనే మనము అశోక్ మెహతా గురించి కమిటీ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మనకి బలవంతరాయ్ మెహతా దానికి సంబంధించిన కంప్లీట్ డేటా కావాలి సో ముందైతే ఈయన ఏ ఇయర్లో దీన్ని ఏర్పాటు చేశారు అనేది మనం చూసుకోవాలి అంటే దీనికన్నా ముందు కొంచెం కూలంకషంగా చూస్తే నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ రెండవ తేదీన సామాజిక అభివృద్ధి పథకం అదే కమ్యూనియల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సీడీపీ అనే దాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత దాది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అసలు దాని కథ కమానీష్ మొత్తం కూడా ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది దీన్ని ఇంకా కొంతవరకు విస్తరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జాతీయ విస్తరణ సేవా పథకం ఎన్ఈఎస్ఎస్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేయడము రివ్యూ కోసంగా ఒక కమిటీని అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మొట్టమొదటి కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా దీన్ని పిలుస్తారు అది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది సో అతను అంటే మన బలవంతరాయ్ మెహతా గారు దీనికి సంబంధించి చాలా సిఫారసులు చేశారు అందులో ప్రధాన సిఫారసు గ్రామ స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయాలి బ్లాక్ స్థాయిలో అనగా మధ్య స్థాయిలో పంచాయతీ సమితిని ఏర్పాటు చేయాలి పై స్థాయి అనగా జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించాడు అంటే అర్థమైంది మూడు అంచెల వ్యవస్థని అతను రికమెండ్ చేయడం జరిగింది ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదట మూడు అంచెతల పంచాయతీరాజ్ వ్యవస్థని నెలకొల్పిన రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ నాగూర్ జిల్లాలో రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇది టూ త్రీ టైమ్స్ అడిగారు దాని తర్వాత మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నవంబర్ ఒకటో తేదీన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు హైదరాబాద్ జిల్లాలోని శంషాబాద్లో దాన్ని స్టార్ట్ చేశారు అలాగే రెండో జిల్లా వచ్చేసి మన రాష్ట్రంలో శ్రీకాకుళము సో ఇది మనకి బలవంతరాయ్ మెహతాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషను దీని తర్వాత ఆధునిక కాలంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా ఉన్నటువంటి రా దేశమేది అనేది క్వశ్చను ఆప్షన్స్ ఇంగ్లాండు జర్మనీ అమెరికా స్విట్జర్లాండు సో ఆన్సర్ వచ్చేసి స్విట్జర్లాండు సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ అలాంటివన్నీ కూడా జరుగుతాయి మనకి ఇక్కడ ఏం లే ఒకసారి ఓటేసినామంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాల వల్ల ఏం చేసినా కానీ మనం చూస్తూ కూర్చోవడం తప్పిస్తే మనం ఏమి చేయలేము అంటే రీకాల్ కూడా చేయలేని పరిస్థితి సో ఓవరాల్గా ట్వంటీ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఒక చిన్న ఒక చిన్న అనౌన్స్మెంట్ లాగా అనుకోవాలి సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మంత్ వరకు మనకి న్యూ నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిగా కనపడుతుంది కారణము ఏపీఎస్సి బిజీ విత్ సచివాలయం డిపార్ట్మెంట్ టెస్ట్ సో కనుక్కున్న దాని ప్రకారము వాళ్ళ అయితే డేటా రెడీగా ఉంది బట్ వర్క్ చేసేదానికి దేనికైనా కానీ గవర్నమెంట్ నుంచి రకరకాల రీజన్స్ ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుంది ఏంటంటే ప్రిలిమ్స్ రద్దయిపోయాయి ఓన్లీ మెయిన్స్ అని చెప్పి చెప్పారు తప్పిస్తే ప్రకటన విధానపరమైనటువంటి అఫీషియల్ వాళ్ళకి నోట్ ఏది రాలేదు అంటే సర్కులర్ ఏది రాలేదు సో వెయిటింగ్ ఫర్ దట్ సర్కులర్ అని చెప్పి ఏపీఎస్సి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం సో మనకి ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి నిరాశకి లోనవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ జరిగి తీరాలి అనుకున్న పోస్టులు ఆరు వందల డెబ్బై పోస్టులు పెట్టి వస్తాయి పెరగనే పెరిగితే కానీ తగ్గేది ఏది కూడా ఉండదు సో దానికి తగ్గట్టుగా ఇంకా కొంచెం డిలే అయిందంటే మనకి నాలుగైదు మార్కులు పెరిగేదానికి ఆలోచన చేయాలి తప్పిస్తే డిప్రెస్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితిలో లేదు సో మన దాని ప్రకారము మీరు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీషు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఎకానమీకి సంబంధించి ఏపీ దంతా కూడా అయింది ఇండియన్ ఎకానమీ రెడీ అయిపోతూ ఉంది ఇబ్బంది ఏం లేదు మీకు అన్ని విధాలుగా మన ఛానల్ నుంచి సపోర్ట్ ఉంటుంది మెటీరియల్ మాత్రము కొంత టైం పడుతుంది సో ఒకేసారి కాకుండా మనము కొంతవరకు పంపించేదానికి అవకాశం ఉంది సో మెటీరియల్ గురించి వరగ్వాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ టెస్ట్ సిరీస్కి సంబంధించి కొంతమంది రకరకాలుగా అంటే లైక్ డెసిషన్ కంప్యూటర్ సర్టిఫికేటు లేదంటే ఇంకోటి సిలబస్ అనేటివి అంటూ ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చాకనే దాని గురించి మనము నిర్ణయం తీసుకున్నాము సో ఇంకా ఎవరైనా కానీ పేపర్ టూలో ఉన్నటువంటి ఇంగ్లీషు అండ్ పేపర్ వన్లో ఉన్నటువంటి ఎకానమీ గురించి ఎవరైనా కానీ రావాలనుకుంటే చేయొచ్చు అలాగే మరొక ప్రకటన ఏంటంటే మనము అక్టోబర్ పదిహేను నుంచి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ని క్లాసెస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని గురించి మనము అక్టోబరు సెకండ్ వీక్లో అట్లా ఒకసారి ఒక క్లాస్ లాగా తీసుకొని దాన్ని బట్టి మనము లాంగ్ టర్మ్ బ్యాచ్ని ఒక దాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా మనము ట్రై క్లాసెస్ని ప్రొవైడ్ చేయబడినం సో ఎవరైనా కానీ ఇంకా మన దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి అలాగే ఈరోజు క్లాస్ అనేది పాలిటీ ద్వారా మీకు మొత్తం అన్ని అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ